సో నెక్స్ట్ చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే స్కిన్ మీద నల్ల మచ్చలు ఒకటైతే పిగ్మెంటేషన్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం సంయుక్త గారు, స్కిన్ మీద ఎస్పెషల్లీ ఫేస్ మీద ఎక్కడ పడితే అక్కడ నల్ల మచ్చలు రావటం చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ. సో ఈ పిగ్మెంటేషన్కి నల్ల మచ్చలకి కారణాలు అండ్ అలాగే ఏంటి అసలు మనం చేసుకోగలిగిన రెమెడీస్ ఏంటి? నల్ల మచ్చలు పిగ్మెంటేషన్స్ లేకపోతే డార్క్ సర్కిల్స్ ఇప్పుడు చూస్తూ ఉంటాము, లేదు లిప్స్ కూడా డార్క్ అయిపోతూ ఉంటాయి. ఫీమేల్స్లో వచ్చేసరికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, మేల్స్కి వచ్చేసరికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. లిప్స్కి అయితే మిగిలినవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్, ప్రాపర్గా 8 అవర్స్ మంచిగా నిద్రపోతే స్కిన్ ఇష్యూస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. బట్ నైట్ అంతా ఫోన్తో ఆడుకొని పండుకొని 1-3 అవర్స్లో లేచి మళ్ళీ రెడీ అయ్యి ఆఫీసులకి వెళ్ళడం, కాలేజెస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు ఫోన్స్తో గ్యాడ్జెట్స్తో ఎక్కువసేపు ఉంటున్నాము, ల్యాప్టాప్స్ మీద ఎక్కువసేపు ఉంటున్నాము. దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల కానీ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, అది ఫుడ్ అయినివ్వండి లిక్విడ్స్ వాటర్, మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, సమ్మర్లో వేడిగా ఉంది కాబట్టి తీసుకుంటూ ఉంటారు, వింటర్ వచ్చేసరికి కూడా స్కిన్ పొడి మారిపోతుంది, వాటర్ కావాలి, లేదు పిగ్మెంటేషన్స్ ఫామ్ అవుతున్నాయి, బాడీ కూల్గా ఉండాలి. ఇట్లాంటివి సన్స్క్రీన్స్ వాడకుండా బయటకు వెళ్ళిపోవడము, ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడము, లేదు చిన్న పింపుల్ రాగానే దాన్ని గిల్లేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందుకని పిగ్మెంటేషన్స్ ఫామ్ అయిపోవడము లేకపోతే చిన్న పింపుల్ గిల్లిన దగ్గర నల్ల మచ్చ పడిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఫేస్ మీద నల్ల మచ్చలున్న డార్క్ సర్కిల్స్ అయితే అందరికీ ఉండిపోతున్నాయి. డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ లిప్స్ అనేది మీరు చెప్పినట్టుగా స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదంటే సమ్ అదర్ హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి వీటన్నిటికీ హోమ్ రెమెడీస్ అనేవి పనిచేయవు, ప్రొసీజర్స్ ఉంటాయి కదా, కాస్మెటిక్ ప్రొసీజర్స్. ఈజీగా సామాన్యులు కూడా అంటే మామూలుగా వీటన్నిటికీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు పెట్టాలి అనేది ఒక భయం ఉంటుంది మామూలుగా ఎవరికైనా సరే. సో అలా ఎఫోర్డబుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునే ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? అన్నిటికీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది అంటే అది మళ్ళీ అపోహైనండి. మీ స్కిన్కి ఏ ఇష్యూ ఉంది, దానికి ఎట్లా ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ కంప్లీట్ అనలైజ్ చేసి మీకు కౌన్సిల్ చేస్తారు. ఫస్ట్ వచ్చిన తర్వాత హెయిర్ క్రియేషన్స్లో మెయిన్ మోటో అదేనండి. చాలా మిడిల్ క్లాస్, డౌన్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఇప్పుడు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మన మెయిన్ మోటో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందించడమేనండి. ఓకే, సో మరి డార్క్ సర్కిల్స్కి ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు ఇలా ఏం తేడా లేకుండా అందరికీ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఫస్ట్ చూస్తాము, అనలైజ్ చేస్తాము, పీల్స్ ఉంటాయి, లేదు ఇంకా హై ఎండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీకు ఏది సూట్ అవుతుంది అని చూస్ చేసి దాన్ని సజెస్ట్ చేస్తాము. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మీకు అందుబాటులో అయిన కాస్ట్లోనే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే పిగ్మెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ సిట్టింగ్స్ తీసుకుంటేనే ప్రాబ్లం తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు. సో ఒకవేళ మామూలుగా ఇప్పుడు పింపుల్స్ వల్ల పడిన నల్ల మచ్చలు కానివ్వండి, లేదంటే ఎండ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ ప్యాచెస్ కానివ్వండి ఫేస్ మీద కానివ్వండి, లేదంటే బయటకు ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ మీద ఉంటే, వాటిని ట్రీట్ చేయడానికి మీరు ఏ ప్రాసెసెస్ వాడతారు అండ్ ఎన్ని సిట్టింగ్స్ యూజువల్గా ఉంటాయి ఇన్ అన్ యావరేజ్? ఇన్ అన్ యావరేజ్ 6-9 సెషన్స్ అనేవి చెప్తూ ఉంటాము. ఇక్కడ ట్రీట్మెంట్ 3 స్టేజెస్లో ఉంటుంది, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. 1, నేను ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్. 2, మీరు ఇంటి దగ్గర వాడుకోవడానికి నేను ఇచ్చిన ప్రోడక్ట్స్. 3, నేను చెప్పే డైట్. ఈ 3 కనుక ఫాలో అయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనం పిగ్మెంటేషన్కి డిపెండ్స్, అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు. మీ స్కిన్ టైప్ని కన్సిడర్ చేస్తాము, మీకు ఎంత డీప్గా ఉంది పిగ్మెంటేషన్ అనేది కన్సిడర్ చేస్తాము, అన్నీ కూడా అనలైజ్ చేసి పీల్స్, లేజర్స్, ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయండి, అవి కూడా యూస్ చేస్తూ ఉంటాం.